హలో గైస్ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్. సో నన్ను చాలా రోజుల నుంచి ఎంతోమంది ఎంసెట్ ప్రిపరేషన్ గురించి, ఎంసెట్ వెయిటేజ్ గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో అందుకే ఎంసెట్ ప్రిపరేషన్, ఎంసెట్ వెయిటేజ్ వీటన్నిటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ టైంలో ఈ వీడియోస్ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ వీడియోలో నేను మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి చాప్టర్స్ యొక్క వెయిటేజ్ చెప్పబోతున్నాను, యాజ్ వెల్ యాజ్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తానన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ ఎంసెట్కి రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుంటే, మనకి టీఎస్ ఎంసెట్ అనేది July 14, 15, 18, 19, 20న షెడ్యూల్ అయి ఉంది. సో మీకు ఏ రోజున ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్ ఉంది అనేది, సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా హాల్ టికెట్ రిలీజ్ అయ్యాక తెలుస్తాయి. సో మనకి ఎంసెట్లో వచ్చేసి 3 సెక్షన్స్ ఉన్నాయి: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ ఉన్నాయి. బట్ మ్యాథ్స్లో మాత్రం 80 క్వశ్చన్స్, అంటే మ్యాథ్స్ ఏ అండ్ మ్యాథ్స్ బి కలిపి 80 క్వశ్చన్స్ అండ్ 80 మార్క్స్. సో మనకి ఎంసెట్లో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, అంటే మీరు ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ పెట్టినా కూడా మీకు మార్క్స్ డిడక్షన్ ఏమి ఉండదు అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం అనమాట. సో టోటల్ 180 మినిట్స్ ఉంటే మీరు ఆ 180 మినిట్స్లో 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక టైం ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు టైంని ఎంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటే అంత ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. సో ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏ వెయిటేజ్ తోటి స్టార్ట్ చేద్దాం. సో వీడియో పాజ్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు క్లారిటీ ఇవ్వాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సో ఎగ్జాక్ట్గా ఈ వెయిటేజ్ ఎలా ఉందో అలానే క్వశ్చన్స్ దిగుతాయని ష్యూరిటీ లేదు. ఎందుకంటే ఈ వెయిటేజ్ అనేది ప్రీవియస్ పేపర్స్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది తెలుసుకొని అనలైజ్ చేసిన డేటా మీద డిజైన్ చేశారనమాట. సో ఇదొక ప్రెడిక్షన్ లాంటిది. సో లాస్ట్ ఇయర్స్ కంటిన్యూస్గా దీని నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఇయర్ కూడా రావచ్చు అని చెప్పేసి, సో దీన్ని బట్టి ఏ చాప్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి అన్న క్లారిటీ మీకు ఉంటుందని. అంతేగాని ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ చాప్టర్స్ చదివేసి తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి వదిలేయమని మాత్రం కాదు. సో ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి అండ్ దెన్ నెక్స్ట్ మిగతా చాప్టర్స్ కూడా చదువుకోండి. సో రీసెంట్గానే మీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి, సో ఫస్ట్ ఈ సెకండ్ ఇయర్ టాపిక్స్ తోటి స్టార్ట్ చేసి ఇవి కంప్లీట్ చేసి నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఫస్ట్ ఈ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏలో టాపిక్స్ చూసుకుంటే, మనకి అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నదైతే ప్రాబబిలిటీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఫస్ట్ ఈ ప్రాబబిలిటీ చాప్టర్ కంప్లీట్ చేసుకోండి. ఇందులో మనకి మోస్ట్లీ బాల్స్, అంటే గ్రీన్ బాల్స్, రెడ్ బాల్స్, ఇన్ని బాల్స్ ఉన్నాయి. సో ఇందులోంచి ఒక బాల్ పిక్ చేస్తే నెక్స్ట్ ప్రాబబిలిటీ ఎంత, ఈ టైప్లో కొన్ని సమ్స్ ఉంటాయి అండ్ డైస్ సమ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కార్డ్స్ ప్రాబ్లమ్స్. సో ఇవి మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్స్ అయితే ఇవే. సో ఇందులోనే డిఫరెంట్గా ట్రిక్కీగా ఫామ్ చేస్తారనమాట క్వశ్చన్స్. సో ఈ ప్యాటర్న్స్లో అయితే మీరు పర్ఫెక్ట్గా ఉండండి. డైస్, బాల్స్ యాజ్ వెల్ యాజ్ కార్డ్స్, ఇందులో అయితే డేటా అనేది పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకోండి. సో దట్ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమయ్యి నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలన్నది మీకు అర్థమయ్యేటట్టు. సో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, ఇది కూడా ప్రాబబిలిటీ యొక్క సబ్ టాపికే కాబట్టి ఇది కూడా దీంతో పాటే కంప్లీట్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది కూడా ప్రాబబిలిటీకి చాలా రిలేటెడ్ ఉంటుంది. ఎందుకంటే ప్రాబబిలిటీలోనే మనం చాలాసార్లు పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీంతో ఉంటే కంప్లీట్ చేసేసుకోండి పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ ఈజీ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో అసలు వదిలిపెట్టకండి, డెఫినెట్గా చదువుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చూసుకోండి. సో ఇందులో మనకి మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్ అంటే రూట్స్కి రిలేటెడే ఉంటాయి. సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, మాక్సిమా, మినిమా, సో వీటికి రిలేటెడ్ అనమాట. సో డెఫినెట్గా ఇవన్నీ చూసుకోండి. యాజ్ వెల్ యాజ్ అథమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ని కూడా క్వశ్చన్స్లో ఇన్వాల్వ్ చేసి కొంచెం ట్రిక్కీగా అడగొచ్చు. సో వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. సో ఇంకా మిగిలింది బైనామియల్ థియరమ్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ కంపారబుల్లీ కొంచెం తక్కువ. సో మీకు టైం ఉంటే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. లేకపోతే కనుక పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనకి సాల్వ్ చేయడానికి ఉన్న డిఫరెంట్ మెథడ్స్ అండ్ బైనామియల్ థియరమ్లో ఫార్ములాస్, ఇవన్నీ చూసుకోండి. సో ఇంకా ఫస్ట్ ఇయర్ సిలబస్కి వచ్చేస్తే, మనకి మ్యాథ్స్ 1Aలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్స్ చాప్టర్ని కంప్లీట్ చేసేసుకోండి. సో ఫంక్షన్స్లో డొమైన్, రేంజ్, ఇన్వర్స్ అండ్ f(g) ఈ టైప్లో అడగొచ్చు అనమాట. So next వచ్చేసి product of vectors చూసుకోండి. So vectors లో angle, cross product, dot product, so ఈ type లో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. And once product of vectors అయిపోయిన తర్వాత addition of vectors కూడా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే similar topics కాబట్టి flow లో ఫటాఫట్ మన అయిపోతాయి. And దాని తర్వాత properties of triangles చూసుకోండి. And next trigonometric ratios up to transformations. So ఈ properties of triangle లో గాని లేదా trigonometric ratios లో గాని మనకి formulas అనేవి చాలా important. So formulas విషయంలో full clarity maintain చేయాలన్నమాట. And next आ question की application लो ए formula apply చేయాలో కూడా మీకు తెలియడం important. And ఇంకో విషయం ఏంటంటే ఈ trigonometry లో properties of triangle లో most of the question options verification ద్వారానే solve అయిపోతాయి అన్నమాట. And మిగతా questions కి formulas apply చేయాల్సి ఉంటుంది. So subject మీద clarity as well as practice ఉంటే ఈజీగా solve చేసేయొచ్చు. And finally matrices. So matrices లో కూడా easy topics బానే ఉంటాయి మనకి. Debt, inverse of matrix, adjoint A, rank, consistency, inconsistency, e type lo raavochu anamata. So konjam time ekku teesukochu but topics aithe easy gane untayi. So practice cheyandi. Okavela questions easy ga vaste definitely ga meeke benefit avutundi. So idi maths A ki nenu suggest chese preparation plan. So ippudu maths B preparation plan chuddam. So first manam second year topics tho start chedam. So first మనకి ఇందులో హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి సర్కిల్. సో ఫస్ట్ సర్కిల్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ రెండు కంప్లీట్ చేసుకోండి. సో వీటిలో నుంచి మనం కాన్సెంట్రిక్, కామన్ కార్డ్, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ టూ సర్కిల్స్, లెంత్ ఆఫ్ టాంజెంట్, రాడికల్ సెంటర్, సో ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సర్కిల్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ కొంచెం పర్ఫెక్షన్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ చేస్తుంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉంటే డెఫినెట్గా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అండ్ సర్కిల్స్ తర్వాత పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, సో ఈ త్రీ చాప్టర్స్ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. జస్ట్ మీరు ఫార్ములాస్ విషయంలో క్లారిటీ మెయింటైన్ చేస్తే చాలు. అండ్ ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా అప్లై చేస్తున్నారు అది కూడా కొంచెం క్లియర్ ఉండాలన్నమాట. సో అందుకే ఫార్ములాస్ విషయంలో ఫుల్ క్లారిటీ మెయింటైన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరం. ఎందుకంటే క్వశ్చన్ చదవంగానే ఇలా చేయాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది స్ట్రైక్ అవ్వాలన్నమాట. అప్పుడే మీరు ఎగ్జామ్లో చేయగలుగుతారు. సో డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. And then next integration. So integration ki kuda manaki weightage ekkuva undi, but integration ni koncham tough ga feel avutaru anamata. Integration lo formulas aithe definite ga chuskondi. So manaki questions easy ga vaste attempt cheyadaniki untundi. And time unte definite ga practice cheyandi integrations kuda. సో ఇంకా ఫస్ట్ ఇయర్ సిలబస్కి వచ్చేస్తే సో 1Bలో ఫస్ట్ మీరు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కంప్లీట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ అండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో ఇందులో మీరు ఫార్ములాస్ విషయంలో క్లారిటీ మెయింటైన్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. అండ్ ఫైనల్లీ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు, బట్ ఫార్ములాస్ విషయంలో క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు లక్ బాగుండి ఒకవేళ క్వశ్చన్స్ ఈజీగా వచ్చినట్టయితే మీరు చేసేయగలుగుతారు. అండ్ టైం ఉంటే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇది నేను మీకు సజెస్ట్ చేసే స్టడీ ప్లాన్. బట్ ఒకవేళ మీరు నాకు టైం లేదు, నాకు ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఇలాంటి డివిజన్స్ ఏం అవసరం లేదు, బట్ నాకు వెయిటేజ్ ప్రకారం ఫాలో అయ్యేలాగా ఒక ప్లాన్ కావాలి. సో దట్ ఎక్కువ మార్క్స్ ఉన్నవి స్టార్టింగే కవర్ అయిపోవాలి. అండ్ మెల్లమెల్లగా అన్ని చాప్టర్స్ ఎక్కువ మార్క్స్ అనేవి కవర్ అయ్యేలాగా నాకు ఒక ప్లాన్ కావాలి. అవి ఎంత హార్డ్ అయినా పర్లేదు, నేను ట్రై చేస్తాను అండ్ కష్టపడి ఆ చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నట్టయితే కనుక ఈ ప్లాన్ మీకోసం. సో ఫస్ట్ ఫంక్షన్స్ చాప్టర్ కంప్లీట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అండ్ ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రాబిలిటీ, సర్కిల్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, స్ట్రెయిట్ లైన్స్, లిమిట్స్, మ్యాక్సిమా అండ్ మినిమా, క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్స్, పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, ట్రిగ్నోమెట్రీ, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, డీసీస్ అండ్ డిఆర్స్. సో ఈ ఆర్డర్లో కంప్లీట్ చేసుకోండి. TS MSET Mathematics weightage and preparation plan video. సో నేను మీకు సజెస్ట్ చేసిన ప్రిపరేషన్ ప్లాన్స్ నుండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు, లేదా నేను మీకు ఇచ్చిన వెయిటేజ్ ప్రకారం మీకు మీరే ఒక ప్రిపరేషన్ ప్లాన్ డిజైన్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ అస్ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.